విద్యుత్ అక్రమాలపై న్యాయ విచారణ అసెంబ్లీ వేదికగానే ఆదేశాలు ఇస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ కరెంట్ ఒప్పందంతో ఆర్థిక భారం దాన్ని తప్పుపట్టినందుకు ఉద్యోగిని బదిలీ చేశారు. భద్రాద్రి ప్లాంట్లో వేల కోట్ల దోపిడీ. ఇండియన్ బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచారు. యాదాద్రి ప్లాంట్ 24 నెలల్లో కడతామన్నారు. ఇంకా పూర్తి కాలే. గత ప్రభుత్వం తీరును అసెంబ్లీలో ఎండగట్టిన ముఖ్యమంత్రి. ఇదే దీని గురించి కూడా దాదాపు యాదాద్రి ప్లాంట్ని గురించి కూడా నిన్న రామగుండం ఎమ్మెల్యే ఏదైతే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పిండు, అక్కడ వాటర్ లేదు, అక్కడ బొగ్గు గని లేదు, అక్కడ ఎలాంటి విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఇక్కడ సింగరేణిని వదిలేసి, సింగరేణికి సంబంధించినటువంటి భూములను వదిలేసి ఎందుకు యాదాద్రికి తీసుకుపోతా ఉన్నారు, యాదాద్రిలో ఏముంది అని కూడా ఆయన నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిండు. దానికి ఎలాంటి సమాధానం లేకుండా పోయింది. అదేవిధంగా ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి తీసుకొచ్చారనుకో క్లియర్గా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రాజెక్టులో అసలు లెక్కలపై రిపోర్ట్ ఇవ్వండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నీటిపారుదల వ్యవసాయ శాఖలపై రివ్యూ. నిన్న ప్రతి ప్రాజెక్ట్ మీద ప్రతి శాఖలో ప్రతి అందరూ కూడా నిర్వారణంగా నిర్ణయాన్ని తీసుకొని ఆ శాఖల మీద జరుగుతున్నటువంటి రివ్యూలను క్లియర్గా ఇవ్వాలి. అదేవిధంగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ నేతలు గత 15 రోజుల నుంచి మా మీద చెయ్యండి, మా మీద అది చేయండి, ఏదైనా చేయండి, విచారణ మేము సిద్ధము, మీ తన ప్రభుత్వం ఉన్నది, ఏం చేసుకుంటారో చేసుకొని, మేము నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకులం, తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు కదా, అసెంబ్లీ సాక్షిగా ఆదేశాలు ఇచ్చిండు. మరి చూడాలి ఎంతమంది, మొన్ననేమో జీవన్ రెడ్డి, తర్వాతనేమో షకీలు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనేది పాయింట్. ఒక్కో ఇంకా నెక్స్ట్ అయితే ఎవరికో మూడింది అనేది అర్థమవుతా ఉంది. వాళ్ళు ఎవరైతే అవినీతి పరంపర మొదలుపెట్టారో వాళ్ళకు.